అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, అరుణాస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి అన్నట్టు. సో వీడియో అయితే చేంజ్ అయింది. సో మన ఫ్రెండ్స్ అందరూ చాలా రోజుల నుంచి అడిగారు కదా, సో డైట్ వీడియోస్ కావాలని. సో డైట్కి సంబంధించిన విశేషాలు అయితే ఈరోజు మాట్లాడుకుందాం. రేపైతే ఫుల్ డే డైట్ ప్లాన్ వస్తుందండి. సో మనకి ఇంకొక 5 డేస్ అనేది మనకి పూజా వీడియోస్ ఉండదు. సో ఆ టైంని వేస్ట్ చేయకుండా మనం ఇలా యూస్ చేసుకుందాం. ఇప్పుడు కూడా మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోసే చేయాలనే ఈ ప్రయత్నం అంతా కూడా, ఓకేనా? సో మనకి పూజా వీడియోస్ నార్మల్గా ప్రతి సోమవారము మీ పేరున అర్చన చేసేది వీడియో వస్తుంది కదా. సో ఈసారి అయితే సోమవారం ఉండదండి, సో బుధవారం రోజు వస్తుంది. బుధవారం రోజు నుంచి కూడా మనకి పూజా వీడియోస్ స్టార్ట్ అవుతుంది. అంతవరకు కూడా ప్రతిరోజు డైట్ వీడియోస్ వస్తాయి. అలాగే ఈ డైట్లో మా పిల్లలు కూడా జాయిన్ అవుతారు. సో ఎక్సర్సైజ్ అంతా కూడా వాళ్ళు చేసి చూపిస్తారు. సో డైట్ అంతా నేను చెప్తాను, ఆ ప్లానింగు, ఆ ఫుడ్ అంతా కూడా. సో ఏజ్లో ఉన్న పిల్లలకి, ఇప్పుడు ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది లావ్ అయిపోతున్నారు కదా. సో వాళ్ళందరూ కూడా ఎలాంటి డైట్ తీసుకుంటే మంచిది, సో మీకు షుగర్, బీపీ, థైరాయిడ్ లాంటి ఉన్న వాళ్ళు కూడా ఎలాంటి డైట్ తీసుకోవాలి అనేది కూడా కంప్లీట్గా నీట్గా ఫుల్ డే డైట్లు వస్తాయండి. సో ఇక ప్రతి ఒక్కరూ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా కొన్ని ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ తెచ్చి ఉంచుకోవాలి. అవి ఏంటి అనేది నేను ఈరోజు చూపిస్తాను. సో మీకు ఆన్లైన్లో దొరుకుతాయి. వెయిట్ లాస్ కావాలి, మేము ఫాలో అవుతాము అనే వాళ్ళందరూ కూడా ఈ వస్తువులనైతే తెచ్చి ఉంచుకోండి. సో ఇదైతే మనకి వర్జిన్ కోకోనట్ ఆయిల్ అండి, ఆన్లైన్లో దొరుకుతుంది. ఇలాంటివి ఆల్రెడీ ఇంకా మా బాబు చేత కూడా నేను డైట్ చేపిస్తున్నాను. సో వాడికి ఏ ఫుడ్ పెడతాను అనేది మీ అందరికీ చెప్తాను. సో మా బాబుతో కలిసి మీలో ఎంతమంది డైట్ చేస్తారు అనేది. సో ఈ 5 డేస్ కూడా మనకి వెయిట్ లాస్ వీడియోస్ అనేది వస్తాయి. సో బాబుతో కలిసి మీలో ఎంతమంది వెయిట్ లాస్ అవుతారు అనేది డిసైడ్ కాండి. కావలసిన వస్తువులైతే నేను ఆల్రెడీ అన్ని తెప్పించేశాను. సో రేపే మీకు ఫుల్ డే డైట్ ప్లాన్ వస్తుంది, ఓకేనా? సో బుధవారం నుంచి నార్మల్గా మంది పూజా వీడియోస్ ఉంటాయి. ఈ 5 డేస్లో వచ్చే వెయిట్ లాస్ వీడియోస్ అన్నీ మీకు బాగా నచ్చినట్లయితే పూజా వీడియోస్తో పాటు, సో మీకు వెయిట్ లాస్ వీడియోస్ అనేది కూడా కంపల్సరీ ఉంటాయి. సో పూజా వీడియోస్ స్టార్ట్ అయిన తర్వాత వెయిట్ లాస్ వీడియోస్ ఉన్నా కూడా పూజా వీడియోస్కి ఏమాత్రం డిస్టర్బెన్స్ కాకుండా అవి ఇవి రెండు ఉండేలాగా ప్లాన్ చేస్తాము. ఇప్పుడైతే ప్రజెంట్ వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు తెప్పించుకోవాల్సిన వస్తువులు మెయిన్ మ్యాక్స్ కేర్ అండి. సో నేమ్ వచ్చి బ్రాండ్ నేము. సో నేనైతే వెయిట్ లాస్లో దీన్నే యూస్ చేశాను 100%. మ్యాక్స్ కేర్ వర్జిన్ కోకోనట్ ఆయిల్, ఎస్, నేను దీన్నే యూస్ చేశాను. మా బాబు దగ్గర కూడా చేయించాను. ఈ మధ్య ఈ కరోనా వచ్చి అందరూ ఇళ్లలో స్టాప్ కావడం వల్ల కొద్దిగా ఫ్యాట్ అయ్యాడు. సో మీలో ఎవరైనా బాయ్స్ ఈ డైట్ ఫాలో అవ్వాల్సిన వాళ్ళు కూడా, సో బాబు చేసే ఎక్సర్సైజ్లనంతా ఫాలో అయ్యారంటే, నేను చెప్పే డైట్ బాబు ఎక్సర్సైజ్ రెండు మిక్స్ చేశారంటే ఆర్మీ బాడీ మీ సొంతం అవుతుంది, ఓకేనా? సో మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలము. అలాగే లేడీస్ కూడా 30+ వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజులు చేయాలి, అలాగే 60 పైన ఉన్న వాళ్ళు కూడా మోకాలు నొప్పులు అన్నీ రాకుండా ఉండాలంటే మా అత్తమ్మకి ఎలాంటి కేర్ తీసుకుంటామో అవన్నీ కూడా మీకు క్లియర్గా ఉంటాయి వీడియోస్లో. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఫాలో అవ్వచ్చు. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాల్ని కంపల్సరీ కామెంట్స్లో పెట్టండి. అలాగే మన ఫ్రెండ్స్ అందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ వెయిట్ లాస్ కాకుండా వెయిట్ గెయిన్తో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, 10 మందికి యూజ్ అయ్యేలాగా ఈ వీడియోని, ఓకేనా? సో మొదటగా అయితే కోకోనట్ ఆయిల్, అలాగే చాలా ఇంపార్టెంట్ హిమాలయన్ పింక్ సాల్ట్ అండి. సో ఇది కూడా మనకి ఆన్లైన్లో దొరుకుతుంది. సో మీరు ఆర్డర్ పెట్టుకున్నట్లయితే 3 డేస్లో వచ్చేస్తుంది, 2 డేస్లో కూడా వచ్చేయచ్చు. సో మీరు సిటీస్లో ఉన్నట్టయితే మీరు పక్కన నార్మల్గా సూపర్ మార్కెట్లలో దొరుకుతూ ఉంటుంది, తెప్పించుకోండి. హిమాలయన్ పింక్ సాల్ట్. అలాగే మనకి ఇంకొకటి చియా సీడ్స్ అండి. సో స్మూదీస్కి అంతా కూడా యూస్ చేస్తాము చియా సీడ్స్. అలాగే ఫ్లాక్స్ సీడ్స్, ఈ 4 ఐటమ్ కూడా మీ దగ్గర ఉంచుకొని ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఉంచుకుంటే చాలు. అలాగే మీరు బ్రౌన్ రైస్ కూడా తెప్పించుకోండి. సో వీటిలోనే ఎక్కువగా ఐటమ్స్ మనం డైట్ ఐటమ్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కాబట్టి. సో అందరూ కూడా అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.
సో మన ఫ్రెండ్స్ చాలా మంది అడిగారు మాకు డైట్ కావాలి మంచి డైట్ అని. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ డైట్ లాగా మేము అంత టైము ఫాస్టింగ్ చేయలేము అనే వాళ్ళందరూ కూడా. సో స్టార్టింగ్లో మీకు ఈజీగానే ఉంటుంది. సో మనము ఏ డైట్ అయినా కూడా చివరికి ఆ డైట్లోకి మిక్స్ కావాల్సిందే. కాబట్టి ఆ లెవెల్కి మన బాడీని తీసుకోపోవాలంటే స్టార్టింగ్ మనం ఎలాంటి డైట్ చేయాలి అనేది, సో నా బిడ్డకి ఎలాంటి డైట్ ఇస్తాను అనే దాన్ని బట్టే మీకు అంతా కూడా ప్రిపరేషన్ ఉంటుంది. కాబట్టి ధైర్యంగా ఫాలో అవ్వచ్చు. సో మనకి తెలిసిన డాక్టర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళని అడిగి కూడా కొన్ని కేరింగ్ విషయాలు తీసుకొని, అలాగే మేము ప్రతి ఇయర్ కూడా జనరల్ చెకప్ చేసుకుంటూ డైట్ల గురించి కూడా మేము బెంగళూరులో డాక్టర్స్ దగ్గర మాట్లాడుతూ ఉంటాము. సో నేను అలాగే కేర్ తీసుకున్నాను నేను డైట్ చేసే టైంలో. సో ఎవరికి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఈజీ మెథడ్లో డాక్టర్స్ అనుమతితోనే చేస్తున్నాము ఇవన్నీ కూడా. సో మీకు డైట్లు కూడా అలాగే ఉంటాయి, ధైర్యంగా ఎవరైనా ఫాలో అవ్వచ్చు. షుగర్ బీపీ థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా ఫాలో అవ్వచ్చు. డైట్లు మీకు సంబంధించినవి, లేడీస్కి సంబంధించినవన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. అలాగే యూత్ బాయ్స్ కూడా ఈ డైట్ని ఫాలో అవ్వచ్చు. ఎక్సర్సైజ్లు అయితే వాళ్ళకి సంబంధించినవి డిఫరెంట్గా ఉంటాయి కదా. సో అవన్నీ కూడా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, సో ఆలస్యం ఎందుకు, ఈరోజు అయితే యాక్చువల్గా మంచి పూజా వీడియో ఉండాల్సింది. సో మనకి పూజ మిస్ అయింది. సో ఇలా డైట్ గురించి మనం ప్రస్తావిస్తున్నాము. ఓకేనా? సో రేపటికి అందరూ డైట్కి సిద్ధంగా ఉండండి. మీ దగ్గర ఆల్రెడీ ఈ వస్తువులు ఉంటే మీరు రేపటి నుంచే కూడా స్టార్ట్ చేసేయండి. ఓకేనా? సో మనం రేపటి వీడియోలో కలుసుకుందాం. ఇప్పుడైతే వీడియో చూసేయండి. బాబా అయితే రెడీగా ఉన్నాడు, ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు రేపటి నుంచి మమ్మీ ఎలాంటి ఫుడ్ పెడుతుందా అని. మనకి బాడీకి ఫిట్గా అండ్ మనకు కావాల్సినట్లు బాడీ ఫ్లెక్సిబిలిటీగా అన్నిటికే కావాలంటే మనం మెయిన్లీ ఎక్సర్సైజ్ కన్నా మెయిన్ మనం ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ప్రోటీన్ ఫుడ్ అండ్ మంచి డైట్ కన్నా తీసుకుంటే అప్పుడే మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మొత్తం ఎక్సర్సైజ్లోనే ఉండదండి. ఎక్సర్సైజ్ అనేది ఇట్స్ 25% మాత్రమే ఉంటుంది, మిగతా 75% అనేది డైట్లోనే ఉంటుంది. మనం డైట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి అండ్ రెగ్యులర్గా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో మీరు ఎంతమంది డైట్ కరెక్ట్గా ఫాలో అయ్యి అండ్ ఎక్సర్సైజ్ కరెక్ట్గా చేస్తారో అప్పుడే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. డైట్ కరెక్ట్గా ఫాలో చేసి ఎక్సర్సైజ్ కరెక్ట్గా చేయకపోయినా, ఎక్సర్సైజ్ కరెక్ట్గా చేసి డైట్ కరెక్ట్గా ఫాలో అయిపోయినా రిజల్ట్ అయితే తేడా వచ్చేస్తుంది. తర్వాత మీ ఇష్టం, మీరు ముందుగా మైండ్లో ఫిక్స్ అయిపోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియో చూసేయండి. మేము ఆల్రెడీ ఒక వ్లాగ్ అయితే ఈరోజు డిఐఎంఎల్ వ్లాగ్ ఉంటుంది, వ్లాగ్ చూసేయండి. ఫ్యామిలీలో నార్మల్గా నిన్నటి నుంచి నిన్న పూజకి అయితే ఎలా సిద్ధం చేసుకున్నామో అన్నీ కూడా వీడియో ఉంటుంది. నిన్న మార్నింగ్ నుంచి వీడియో ఉంది. సో ఈరోజు అయితే పెద్దగా తీయలేదు, జస్ట్ ఈరోజు మనం మాట్లాడుకున్నది మాత్రమే ఈరోజు వీడియో తీసాము. సో మొత్తం కలిపి డిఐఎంఎల్ వ్లాగ్ అయితే ఉంటుంది. ఈ వ్లాగ్ చూసేయండి. డైట్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా కావాల్సిన వస్తువులు అయితే చెప్పాను కాబట్టి ఇవన్నీ తెప్పించుకోండి, డైట్కి సిద్ధంగా ఉండండి. సో ఎంతమంది డైట్కి సిద్ధంగా ఉన్నారో అనేది తప్పకుండా కామెంట్స్లో పెట్టండి. సో మీరు ఏ రకాల డైట్లు కావాలని అడుగుతున్నారు, షుగర్ బీపీ ఇలాంటి డిఫరెంట్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాగే జస్ట్ వెయిట్ లాస్ అయితే చాలు అనుకునే వాళ్ళందరూ కూడా, సో మీకు ఏ టైపు డైట్లు అనేది మీరు ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు అనేది కూడా కంప్లీట్గా క్లియర్గా కామెంట్స్లో పెట్టండి. అలాగే మన ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మన ఛానల్ గురించి, జస్ట్ పూజలే కాకుండా డైట్ వీడియోస్ కూడా వస్తాయి అనేది జనాలకి తెలిసేలాగా చేయాల్సిన బాధ్యత ఫ్రెండ్స్గా మీరే తీసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడైతే వీడియో చూసేయండి. ఇదైతే నిన్న మార్నింగ్ అండి. సో మనం మొన్న కుబేర జలదీపం అలాగే క్షీరదీపం చూపించాను కదా వీడియోలో, అవైతే నిన్న మధ్యాహ్నం వరకు కూడా వెలుగుతూనే ఉన్నాయండి. సో దీపాలు అయితే అంత చక్కగా వెలుగుతున్నాయి. మనం జలంలో వాటర్లో ఆయిల్ వేసి వెలిగించినా కూడా అంత చక్కగా వెలుగుతున్నాయి కదా. సో ఇలాగే అయితే ఇది నిన్న మార్నింగు. సో ఇదైతే అర్లీగానే చేసుకున్నాము. మొత్తం కడుపులన్నీ కూడా మనం శుక్రవారం వస్తే మొత్తం అంతా కూడా డెకరేషన్ చేస్తాం కదా, ముందు రోజే అన్నీ కూడా క్లీన్ చేసి ఉంచుకుంటాను. సో ఇల్లు అన్నీ కూడా బయట అంతా కూడా నీట్గా కడిగి నార్మల్గా చిన్నంగా ముగ్గు వేసుకున్నాను. సో తర్వాత రోజు మళ్ళీ శుక్రవారం వేరే ముగ్గు వేస్తాం కదా అందుకు.
అయితే మొత్తం ఇళ్ళన్నీ కూడా క్లీన్ చేసుకోవాలండి. మనము శుక్రవారం కలశ స్థాపన చేసి మంది పూజల ప్రాసెస్ బాగుంటుంది కాబట్టి ముందు రోజే బట్టలన్నీ ఉతికేసుకోవాలి. అలాగే బెడ్ కవర్స్తో సహా కూడా మనం ఏదైనా వ్రతం చేయాలనుకుంటే, ముఖ్యమైన పూజలు చేయాలనుకుంటే బెడ్ కవర్స్ అన్నీ కూడా ఉతికేసుకోవాలి. ప్రతి గురువారము బుధవారము ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటే కూడా ఇంటికి చాలా మంచిది. సో మీకు ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నాను అంతే. ఇంకా అలాగే ఇల్లు తుచ్చే టైంలో కూడా మాకు ఇప్పుడైతే పనామె లీవ్లో ఉంది. సో నేనే చేసుకుంటున్నాను ప్రజెంట్. ఇంకా పసుపులో మనము ఇల్లు తుడిసే వాటర్లో ఎప్పుడూ కూడా పసుపు కల్లుప్పు వేసుకొని మనము ఇల్లు క్లీన్ మాప్ పెట్టుకున్నట్లయితే చాలా మంచిదండి. సైంటిఫిక్గాను మంచిది, అలాగే శాస్త్రం కూడా. ఇంకా ఇదైతే నిన్న లంచ్ టైంలండి. ఇంకా కూరాకు సాంబార్ అంటారు మా సైడు, పప్పు కూరాకు పప్పు అనుకోండి. అలాగే తాలింపు అయితే సొరకాయ విత్ బీన్స్తో తాలింపు చేసుకున్నాం సైడ్ డిష్గా. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, అరుణాస్ ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఏంటంటే, మనం ఆల్రెడీ శివరాత్రి ఇప్పుడు చూపించింది అయితే, నిన్నైతే వీడియో మనం డబ్బింగ్ చెప్తాం కదా అదండి. ఇదైతే ఈవినింగ్ టైము. సో ఈవినింగ్ టైంకి డిన్నర్కి ప్రిపేర్ చేస్తున్నాము, చపాతీకి అలాగే బోండాస్కి. నేనైతే ఎలా కూర్చున్నాను చూసారా, పూజలు చేసి చేసి అలా అయిపోయాను అలా అన్నమాట. ఇంకా పిల్లలు బోండా అడిగారు, అందుకే చేస్తున్నాము అత్తయ్య నేను. అలా సరే, యాక్చువల్గా నిన్న ఈవినింగ్ అయితే మనం పూజ చేయాలనుకున్నాం, మంచి పూజ. సో మొత్తం అంతా కూడా ఇళ్ళన్నీ క్లీన్ చేసి రెడీ చేసుకున్నాము. ఇంకా పూజ అయితే సడన్గా ఆపేయాల్సి వచ్చింది. ఇంకా మనకి ఇంకెలాగో పిల్లలకి ఇష్టమైన ఫుడ్ అయినా చేద్దామని చేసుకున్నాము. ఇంకా వాళ్ళందరూ తినేశారు, చివరిలో నేను అత్తయ్య కలిసి తింటాము ఎప్పుడు కూడా. ఇంకా ఆ టైంలోనే కామెంట్స్ చూస్తూ తింటూ ఉంటాము. ఇవైతే మసాలా పొడులండి. సో మొత్తం అంతా అత్తయ్య ప్రిపేర్ చేశారు. సో మీకు ఇలాంటివే కావాలి వీడియోస్ అన్ని ఎవరైనా అడిగితే కూడా ట్రై చేస్తాం. ముందు ముందు అత్తయ్య పచ్చడిలు కూడా చాలా బాగా పెడతారు. సో ఇదైతే ఈరోజు ఇంకా పూజ వీడియోస్ ఎలాగో లేదు. ఫ్యామిలీతో అయితే పూజలు వీడియోస్కే సరిపోతుంది టైము. ఇంకా ఫ్యామిలీతో ఎక్కువగా స్పెండ్ చేయలేము అని. సో ఈరోజైనా వాళ్ళకి ఇష్టమైన టిఫిన్ చేసి తినిపిస్తాము అని ఇలా తినిపిస్తున్నాను పిల్లలకి. ఇంకా రేపు నుంచి డైట్ ఫుడ్ పెడతాం కదా పిల్లలకి, ఇంకా వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో సింపుల్గానే ఉంటుంది. సో రేపైతే అంతా డైట్ వీడియో ఉంటుంది. సో మీ అభిప్రాయాలను కూడా తప్పనిసరిగా కామెంట్స్లో పెట్టండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా అయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ చేయండి. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.